రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకు జగనన్న పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది, ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. రాజశేఖర రెడ్డి గారికి ఈ యువత అంటే చాలా ప్రాణం. రాజశేఖర రెడ్డి గారు, మీరు బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకొని ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రవేశపెట్టారు. రాజశేఖర రెడ్డి గారు చెప్పిన డైలాగ్ ఒకటి చెప్తా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్నాడు. ఇప్పుడు ఉందా ఫీజు రీఎంబర్స్మెంట్? ఇప్పుడు చదువుకుంటున్నారా బిడ్డలు? తల్లిదండ్రులు కూలీ నాలీ చేసి చదివిస్తే ఇప్పుడు ఉద్యోగాలు కూడా లేవు. జగనన్న గారు ముఖ్యమంత్రి కాకముందు చెప్పిన మాట, ప్రతి జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము, నోటిఫికేషన్లు ఇస్తాము, ఉద్యోగాలు ఇస్తాము అన్నారు. ఒక్క సంవత్సరమైనా జాబ్ క్యాలెండర్ వచ్చిందా? ఒక్క నోటిఫికేషన్ అయినా వచ్చిందా? 30,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, ఒక్కటైనా భర్తీ చేశారా? ఇప్పుడు ఎన్నికలు వస్తే ఇప్పుడు నోటిఫికేషన్లు ఇస్తాడట సారు. మరి ఇప్పుడు ఇస్తే ఇక నోటిఫికేషన్ వచ్చేదెప్పుడు, పరీక్షలు రాసేదెప్పుడు, ఉద్యోగాలు వచ్చేదెప్పుడు, మీరు ఉద్యోగాలు చేసేదెప్పుడు? వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే 5 సంవత్సరాలుగా గాడిదలు కాస్తున్నారా? ఏమి చేస్తున్నారు? కనీసం ఒక్కసారి ఒక్క గ్రూప్ 1 ఉద్యోగం వచ్చిందా మన బిడ్డలకు? అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు గ్రూప్ 1 ఉద్యోగానికి చేయడానికి కూడా అర్హులు కారా? మరి ఇదా రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన, ఇదా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడము అంటే. రాజశేఖర రెడ్డి గారు మాటిస్తే మాట తప్పనివాడు, మాట తప్పడు మడమ తిప్పని వాడు రాజశేఖర రెడ్డి గారు. మరి జగనన్న గారు ఏమన్నారు, పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను అని అక్క చెల్లెళ్లకు మాటిచ్చాడు. అయిందా పూర్తి మద్యపాన నిషేధం? ఏమన్నాడు, నేను పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే ఎన్నికల్లో ఓట్లు వేయమని కూడా అడగను అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు ఎలా అడుగుతున్నారు? ఈరోజు సభ పెట్టారు, ఎలక్షన్ క్యాంపెయిన్ మొదలు పెట్టబోతున్నారు, మరి ఎలా అడుగుతున్నారు ఓట్లని? పూర్తి మద్యపాన నిషేధం చేయకుండా ఎలా అడుగుతున్నారు? మీరు మాట తప్పిన వారు కాదా?